ప్రతిదినము దేవుని సన్నిధిలో వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు యేసునందున్న వారు దేవుని వాగ్దానాలను సోదరించుకుంటారు. ఈ దినమున ప్రభు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథము 42:7 వచనం, ఐజియా చాప్టర్ 42:7. నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నేను నియమించను. అద్భుతమైన దేవుని వాగ్దానం ఇది. క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు మానవులందరి పట్ల ఆయన ఏమై ఉన్నాడు, ఏం చేయనై ఉన్నాడు, అద్భుతమైన ఈ వాగ్దానం బయలుపరుస్తుంది. ఆ క్రీస్తులో ఉన్న మన జీవితాలకు కూడా ఆయన మనల్ని పిలిచాడు. సువార్త ద్వారా మన చేతులు పట్టుకుని నడిపించేవాడు కూడా ఆయనే. నిన్ను విడువను, ఎడబాయనని వాగ్దానం కూడా చేశాడు. ఈరోజు అనేక మంది ఈ లోకంలో ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తూ, కాల్ లెటర్ కొరకు ఎదురుచూస్తున్నామని నేను చెప్తుంటారు. ఆయా కంపెనీలు కాల్ లెటర్ తప్పక పంపిస్తామంటారు. మధ్యలోనే ఆ విషయాన్ని మర్చిపోవడం కానీ కాల్ లెటర్ పంపకుండానే మానివేయడం కానీ జరుగుతుంది. కొందరికి కాల్ లెటర్ వస్తుంది కానీ ఉద్యోగం వస్తుందో లేదో డౌట్గా ఉంటుంది. మీ బంధుమిత్రుల మధ్యలో కొన్నిసార్లు మీరు కొన్ని విషయాలు గమనించి ఉండొచ్చు. జరుగుతున్న ఫంక్షన్స్ కానీ కొన్ని కార్యక్రమాలకు మిమ్మల్ని తప్పనిసరిగా పిలుస్తామని చెప్పి మధ్యలో ఇగ్నోర్ చేయొచ్చు, నిర్లక్ష్యం చేయడమో, లేదా మర్చిపోయి మిమ్మల్ని పిలవలేకపోవడం జరుగుతుంది. ఇక్కడ దేవుడు అలాంటి వాడు కాదు. పిలిచినవాడు నమ్మదగినవాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల కొరకే కాదు, ఏదో రిటైర్మెంట్ అవగానే మిమ్మల్ని వదిలేయడానికి కాదు. ఆయన పిలుపు యుగయుగాలు మీరు ఆయనతో నివసించడానికి, నిరంతరం మీరు ఆయనతోనూ ఆయన మీతోనూ ఉండే విధంగా. ఇటర్నల్ లైఫ్, నిత్యత్వం, దేవుని పిలుపు నీ మీద ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈరోజు కనబడిన సోదరులు చూసి, శ్రమలను చూసి, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులను చూసి, నాకెవరున్నారు, ఎవరు నాకు సాయం చేస్తారు, ఎవరు నా పక్షంగా నిలబడతారు, శత్రువుల వల్ల కానీ, ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ, శరీర అనారోగ్యం వల్ల కానీ, మీ కుటుంబ పరిస్థితులు కానీ, మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు కానీ, నీకు వ్యతిరేకంగా పనిచేస్తూ నీ జీవితాన్ని భయపెట్టే విధంగా, మిమ్మల్ని కృంగదీసే విధంగా కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు భయపడవద్దు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడని గుర్తుపెట్టుకో. ఆయన పిలిచాడు అంటే నిన్ను వదిలిపెట్టడు, నిన్ను నడిపించి బలపరిచి నీ అక్కర్లు తీర్చగల శక్తిమంతుడు. పరిశుద్ధ గ్రంథంలో యూసేఫ్ లాంటి వ్యక్తులు మనం గుర్తు చేసుకుంటే, దేవుని చేత పిలువబడ్డాడు యూసేఫ్. అన్నదమ్ములు అతన్ని త్రూసివేశారు. తన తోబుట్టువులే అతన్ని హతం చేయాలనుకున్నారు. తన ఇంటి వారే తనకు వ్యతిరేకంగా తిరిగారు. నీరు లేని బావిలో పడివేశారు. ఇక చనిపోతాడులే అనుకున్నారు. వారి తండ్రి యొద్దకు వెళ్ళి చనిపోయాడు అని కూడా వార్త చెప్పారు. ఎవరు సాయం చేస్తారు చెప్పండి? ఏ దిక్కు లేని వాడిగా ఉన్నాడు, దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు. అతనికి ఏ సహాయం రాదు, నిరీక్షణే లేదు. అది ఎడారి, నీరు లేని స్థలంలో ఉన్నాడు. ఎవరు వచ్చి సాయం చేస్తారు? అవకాశమే లేదు. కానీ అటుగా వెళుతున్న వ్యాపారులు యవనస్తుని తీసుకుని ఐగుప్తుకు తీసుకువెళ్ళి అమ్మివేశారు. ఒక బానిస బతుకు బతుకుతున్నాడు. కానీ ఎక్కడో ఒక నమ్మకం, ఎక్కడో ఒక నిరీక్షణ. దేవుడు నన్ను చూస్తున్నాడు, నా కష్టాలు చూస్తున్నాడు, నా శ్రమలను దేవుడు గమనిస్తున్నాడు, నాకు సాయం చేస్తాడులే, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని ఒక నమ్మిక పెంచుకున్నాడు, నిరీక్షణ పెంచుకున్నాడు. ఇబ్బందుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, పొలం పనులు చేస్తున్నా, వెట్టి పనులు చేస్తున్నా, అతను హృదయంలో ఎక్కడో గొప్ప నిరీక్షణ, దేవుడు నన్ను చూడకపోతాడా, నన్ను దీవించకుండా వదిలేస్తాడని విశ్వాసంతో నమ్మాడు. అద్భుతమైన దేవుని సహాయాన్ని పొందాడు. మరి శోధనలు అంటారా, పలు విధాలుగా వచ్చాయి. వయసుకు తగినట్టుగా శోధనలు వస్తూనే ఉన్నాయి. అన్ని శోధనలు కూడా జయించాడు. మరి ఆ వ్యక్తికి దేవుడిచ్చిన ఘనత ఎంత గొప్పది అంటే, తన దేశం కాని దేశంలో, తన ప్రజలు కాని ప్రజల మధ్యలో, తన ఊరు కాని ఊరు, తన భాష కాని ప్రజల మధ్యలో అతన్ని ప్రధానమంత్రిగా దేవుడు మార్చేశాడు. శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు అతన్ని జైలు పాలు చేసిన, ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్గా చేయగలిగిన వాడు పిలిచిన దేవుడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ స్థితిగతులను మార్చగల శక్తిమంతులైన దేవుని సన్నిధిలో ప్రార్థించు. నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని, నిన్ను బలపరిచి అనేక అన్నిజనుల మధ్యలో నిన్ను వెలుగుదీపంగా వాడుకోగల శక్తిమంతులైన దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీవు నీ కుటుంబం ఒక లైట్ హౌస్గా ఉండాలని ప్రార్థించు. మిమ్మల్ని ఒక లైట్ హౌస్గా చేసి అంధకారంలో ఉన్న జీవితాలకు వెలుగునందించేవారుగా మీరు ఉండబోతున్నారని నమ్మండి. ప్రభు అయిన యేసు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పట్ల నెరవేర్చబడబోతున్న ఈ వాగ్దానము ఆయన రక్తంలో కడగబడిన నీకు, నీ కుటుంబానికి కూడా పిలువబడిన మనందరికీ చెందుతుంది. మీ చుట్టూ ఉన్న వారి మధ్యలో మీరు వెలుగుదీపంగా ఉండబోతున్నారు. ప్రస్తుతానికి చుట్టూ చీకటి కమ్ముకున్నట్టుగా ఉన్నా,
వెలుగు మీ మీద ప్రకాశించబోతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రీతండ్రి, ఈ వాగ్దానం విని దీన్ని ధ్యానించి ప్రార్థించబోతున్న నీ బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకున్నాడు. అవును ప్రభువా, నువ్వు పిలిచావు, మా చేయి పట్టుకున్నావు. మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని రాయబడింది. మా చేయి పట్టుకొని మమ్మల్ని విడువక కాపాడుతున్న మా తండ్రి, ఈరోజు నీ ప్రజలందరినీ జ్ఞాపం చేసుకున్నాడు. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తున్న నీ కుమారులు కుమార్తెలు ఎక్కడున్నా, ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా, వారికి ఒకవేళ ఒంటరితనం అనే కారు చీకటి వారిని కమ్ముకుని ఉన్నా, ఇప్పుడే నీ ముఖ కాంతి వారి మీద ప్రకాశింపచేయండి. తప్పక దేవుడు నాకు సాయం చేస్తాడని, నా చేయి పట్టుకుని నడిపించి నన్ను నిలబెట్టి బలపరుస్తాడని ఆ విశ్వాసం వీళ్ళు కలుగు చేయండి. నిరీక్షణ లేకుండా ఉన్నవారికి ఇప్పుడే గొప్ప నిరీక్షణ కలుగునుగాక. సహోడా సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని సహాయం ఎదుకు రాబోతుందని నమ్ము. నిన్ను పిలిచినవాడు సాధారణమైన వ్యక్తి కాదు, నిన్ను పిలిచినవాడు ఒక మనుషుడు కాదు, సృష్టికర్త అయిన దేవుడే నిన్ను పిలిచున్నాడు. ఆయన బలమైన చేతితో నిన్ను పట్టుకున్నాడు. నిన్ను విడివాడు ఎడబాయుడు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలు సోదలన్నింటిలో కూడా నువ్వు పైచేయి సాధించబోతున్నావు. జయము నీదే ప్రభువా. నీ ప్రజలకు మీరు జయమిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారిలో భయాన్ని తీసివేయండి, విచారమును కొట్టివేయండి, సంతోషమును సమాధానం దయచేయండి. గొప్ప కార్యములు చేయగల శక్తివంతులైన దేవుడిని నమ్మి విశ్వసించి ప్రార్థిస్తున్న నీ ప్రజల జీవితాల్లో ఈరోజు వారు చేస్తున్న ప్రయత్నాల్లో మేలు కలుగునట్లుగా, వారు ప్రారంభించబోతున్న మంచి కార్యక్రమాలు కానీ, వారు కొనే విషయంలో, అమ్మే విషయంలో, వారి పిల్లల విషయంలో, వారి చదువుల విషయంలో, వారి భవిష్యత్తు విషయంలోనూ, వారి బిడ్డల వివాహాల విషయాల్లో, అలాగే గర్భఫలం విషయంలోనూ, వారి భూఫలం విషయంలోనూ మేలు చేయగల గొప్ప దేవుడు నాయన. నమ్మి ప్రార్థిస్తున్న వీరికి, వీరి కుటుంబాలకు రక్షణ భాగ్యం అనుగ్రహించి, వీరింటి వారందరూ కూడా రక్షణ పొందిన ఆత్మీయంగా వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని రంగాల్లో వర్ధిల్లుటకు, వారు ప్రారంభించబోతున్న ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, వారి పిల్లల విషయంలో కానీ, యవనస్తుల వారి భవిష్యత్తు విషయంలో కానీ వారు చేసే ప్రయత్నాలన్నీ యేసునామలు ఫలించి మీ నా మహిమార్థమే వారు నిలబెట్టుకోమని, ఫలింపజేయబడమని నీనామలో ప్రార్థిస్తున్నాను. మీరు పిలిచారు, మా చేయి పట్టుకున్నారు, మమ్మల్ని బలపరిచి నిలబెట్టి నడిపించబోతున్నారు. ఈ వాగ్దానం విని విశ్వసించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్య అద్భుత కార్యములు మీరే జరిగించి మహింపొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నిలుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మీరు విన్న ఈ వాగ్దానం విన్న వెంటనే ఆమెన్ చెప్పి ప్రార్థించి మీ ఫ్రెండ్స్, స్నేహితులందరూ కూడా ఈ వాగ్దానాన్ని షేర్ చేసుకోండి. గాడ్ బ్లెస్. ఉత్తమమైన దానిని నాకనుగ్రహిస్తాడు, ఉన్నత శిఖరము నన్ను తను నిలబెడతాడు. ఉత్తమమైన దానిని నాకనుగ్రహిస్తాడు, ఉన్నత శిఖరము నన్ను తను నిలబెడతాడు. వాగ్దానమిచ్చిన వాడు నన్ను మరువని వాడు, నన్ను పిలచిన వాడు నమ్మదగిన వాడు. నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు, నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యువర్ లైఫ్ విత్ అ లాంగ్ లైఫ్. ప్రభు మిమ్మల్ని దీవించి, వర్ధిల్లు చేసి, ఆశ్రదించి కాపాడునుగాక. ఆమెన్. మీకు ఇచ్చిన వాగ్దానం 2 Chronicles 20:17, 2 Dinvృత్తాంతం 20:17 యెహోవా దయచేయు, రక్షణను మీరు చూచెదరు, భయపడకుడి జడికుడి. స్టాండ్ ఫ్రమ్ అండ్ సీ ద డెలివరెన్స్ ది లార్డ్ విల్ గివ్ యూ. ద లార్డ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ఎ గ్రేట్ డెలివరెన్స్. యూ విల్ జస్ట్ స్టాండ్ అండ్ సీ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో ఉంటూ మీరు వాటిని పొందుకుందరుగాక. మే హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. యానివర్సరీ జరుపుకున్న వారికి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు రాకడాల్సిన అయితే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృప దంపతులని మీకు దేవుడు దయచేయనుగాక. మీరు ఆదర్శ దంపతులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణగణాలు లోకానికి ప్రచురపరిచేవారుగా ప్రేమానురాగాలు ప్రభు మీకు దయచేయనుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్ మీ మధ్యలో అది అధికమవునుగాక. ఆమెన్. మీకు ఇచ్చిన వాగ్దానం Nehemiah 8:10, Nehemiah 8:10 చదువుదాం. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలమొందుదురు, దుఃఖపడకుడి అని ముందు లైన్లో ఉంటుంది. దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. ఇక దుఃఖపడింది చాలు. ప్రభులు ఆనందించండి, స్తుతించండి, ప్రార్థించండి, భారమైన మీద మోపండి,
కన్నీళ్లతో ప్రార్థించుదాం. ప్రార్థన అయిన తర్వాత ఇక ఆనందిద్దాం. ప్రభు జవాబిస్తాడని. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీతో ఒక మాట. నిన్నటి దినాన వాగ్దానాన్ని లక్ష మందికి పైగా వీక్షించి దీవించబడ్డారు. ప్రతిదినము ఈ వాగ్దానం ద్వారా లక్ష మందికి పైగా వీక్షించి ఆశీర్వదించబడుతున్నారు. ఎందరికో దీవెనకరంగా ఉన్న ఈ వాగ్దానాన్ని మీ బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. వారు కూడా విని దీవించబడులాగున ఈ వాగ్దానాన్ని అప్లోడ్ చేసి పీజే స్టీవెన్ పాల్ గారి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి.